మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రేషన్ కార్డు పొందడం అంత కష్టమేం కాదు. ఒక్క ఫోన్ కాల్తో కార్డు కోసం ప్రయత్నించవచ్చు. అర్హతలన్నీ ఉంటే చిన్నపాటి ప్రక్రియల తర్వాత కార్డు మంజూరు సమాచారం మీ మొబైల్కే వస్తుంది. ఆ తర్వాత కార్డును మండల కార్యాలయాల్లో తీసుకోవచ్చు. తాజాగా కార్డులు జారీని రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా మార్చింది. ఎప్పుడైనా సరే కార్డును సులభంగా పొందేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కార్డు కావలసిన వారు ముందుగా 1100కు ఫోన్ చేసి కార్డు కావాలన్న విషయం తెలియజేయాలి. అప్పటికే ప్రజాసాధికార సర్వేలో మీ పేర్లు నమోదై ఉండాలి. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉంటే మీ ఆధార్ నంబర్తో వారి వద్ద ఉన్న డేటాబేస్ను పోల్చి చూస్తారు. నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉంటే దరఖాస్తుదారుడికి కొత్త రేషన్ కార్డు జారీ చేయవచ్చని ఎన్ఐసి జాతీయ సమాచార కేంద్రానికి వివరాలు పంపుతారు. ఎన్ఐసి నుంచి పౌర సరఫరాల శాఖ ద్వారా సంబంధిత జిల్లాలకు ఈ వివరాలు వెళతాయి. అక్కడ నుంచి దరఖాస్తుదారుల మండలాలకు పంపుతారు. ఈలోపు మీకు కార్డు మంజూరైందన్న సమాచారాన్ని 1100 సిబ్బంది ఫోన్ ద్వారా అందజేస్తారు. సంబంధిత మండల కార్యాలయాలకు వెళ్లి కొత్త కార్డు తీసుకోవచ్చు. రేషన్ కార్డు ఖరారయ్యాక దరఖాస్తుదారుకు 1100 సిబ్బంది ఆర్సీ నంబరును తెలియజేస్తారు. ఈ నంబరుతో ఇపిడిఎస్ వెబ్సైట్లోనూ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.